హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 3వ తారీఖు 11/2024 ఆదివారం అనురాధ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 3వ తారీఖు 11/2024 ఆదివారం అనురాధ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. అనురాధ నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే, ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కాకి, కాకి నెమలి. వినయ కలర్ చూసినట్లయితే కాకి, కాకి నెమలి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల మైల, కోడి. లాసే కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల మైల, కోడి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములు అనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములు ముసుగు రంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6:00 నుండి 8:26 వరకు కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ గమనం, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాల మీద, నెమల పింగళాల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాముల ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాలు కానీ, నెమలి పింగళాలు కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు పింగళాలు కానీ, నెమల పింగళాలు కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, కోడి నిద్ర ఈ విధంగా ఉంది. కాబట్టి కాకుల మీద, కోడి కాకుల మీద మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 3వ జాము చూసినట్లయితే
మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకిలాసు, కోడిలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగలు కానీ నెమల కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు డేగలు కానీ నెమలు కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకిలాసు, కోడిలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాల మీద, కాకి పింగళాల మీద, కోడి పింగళాల మీద మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. పింగళాల మీద, కాకి పింగళాల మీద, కోడి పింగళాల మీద మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములు ముసుగు రంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలలు కానీ కాకులు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు నెమలలు కానీ, కాకులు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి భోజనం, డేగ నిద్ర, పింగళలు ఆసే విధంగా ఉంది. కాబట్టి కోడి డేగలు కానీ, కోడి పింగళాల మీద కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములు ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకులు కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు ఉంది. కాబట్టి కోడి నెమలలు కానీ, కోడి డేగల మీద కానీ మనం ఈ జాములు ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి.
నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి. అలాగే అనురాధ నక్షత్రంలో మనకు ముఖ్యమైన కలర్గా కాకులు కానీ, నల్ల కళ్ళు నల్లగల్ల కాకినామలు కానీ మనకు ముఖ్యమైన కలర్గా మనం ఎంచుకోవచ్చు.